తెలంగాణ సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్లను ఆపడం అమానుష్యమని సిపిఐ నేత నారాయణ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తక్షణం దీనిపై సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు పక్కన పెట్టి మానవతా దృక్పథంతో ఏపీ నుంచి వచ్చే కరోనా రోగులను తెలంగాణలోకి అనుమతించాలని నారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర నుంచి వచ్చేటువంటి అంబులెన్స్ పేషెంట్ని ఆ బోర్డర్లో ఆపేస్తా ఉన్నారు. ఇది చాలా అమానుషత్వం. పేషెంట్లు సౌబతుకులు అంబులెన్స్ వస్తాడు, వాళ్ళు ఆపడం ఏంటి? వాళ్ళు ఆపడం ఏంటి కరెక్ట్ కాదు. ఏదైనా పాకిస్తాన్ చేయవాళ్ళు కూడా ఆపు ఆపం మనం ఇట్టేటప్పుడు అనేక మంది పాకిస్తాన్ ట్రీట్మెంట్ పంపించాం. ఇది ఈ అందరూ కమ్యూనిస్ట్ కలిసినటువంటి రాష్ట్రం, తెలుగు ప్రజలు ఒకే భాష మాట్లాడేవాళ్ళు. విభజన చట్టంలో కూడా ఇప్పటికే 15 పాటు హైదరాబాద్ పైన ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల నుంచి పక్కన పెడతాం. మానతా దృక్పథంతో వైద్యం కోసం వచ్చినటువంటి అంబులెన్స్ ఆపడం మంచిది కాదు. తక్షణం చంద్రశేఖరరావు గారు కల్పించుకొని దాన్ని ఈ ఆ టెన్షన్ ఆపించండి, పేషెంట్ని అనుమతించండి, మానవతా దృక్పథం చాటుకోండి. ఆ విధంగా కాకపోతే ఇది అమానుషాలకు దారితీస్తుంది, అది మంచిది కాదు. మొత్తం హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.